हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अशय तृतीय रोजु इविदानं चेस्ते लक्ष्मी प्रसन्न अवुतुंदी। अशय तृतीय अंटे मनं चेसिन कर्मल तरगने फलालनु अंदिंचे पंडुग। अंदुके तरगने पुण्यान्नि इच्चे ई रोजुन मंचि पनुलु चेयालनि, अलांटि पुण्यंतो मन जीवितं सुखशांतुलतो गडिचिपोतुंदनि पुराणालल्लो नम्मकं। మీరు ఈ తేదీన అదృష్టాన్ని పొందాలనుకుంటే ఈ దశలను అనుసరించండి। అశయ తృతీయ ఈసారి ఏప్రిల్ 22వ తేదీ శనివారం జరుపుకుంటారు। ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది। ఏ వస్తువులను దానం చేయాలో చూద్దాం। అశయ తృతీయ నాడు వస్త్రదానం చేయండి। అశయ తృతీయ నాడు వస్త్రదానం చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది। పేదవారికి బట్టలు దానం చేయడం లక్ష్మీదేవిని విష్ణుని ప్రసన్నం చేస్తుంది। ధాన్యం అశయ తృతీయ రోజున ధాన్యం దానం చేయడం వల్ల ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు। లక్ష్మీ అనుగ్రహం వల్ల ఇంట్లో ధాన్యం నిలవలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి, ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది। అశయ తృతీయ నాడు మట్టి కుండను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు। మట్టి కుండను దానం చేయడం వల్ల ఉగ్రగ్రహాలు శాంతిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది। అలాగే అశయ తృతీయ రోజున రాగి పాత్రలో నీటిని ఉంచి ఆపై దానం చేయండి। ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీమాత ప్రసన్నం అవుతుంది, దీనితో పాటు మీ జాతకంలో గ్రహాలు ప్రశాంతంగా ఉంటాయి। ఆహార పదార్థాలను దానం చేయండి। అశయ తృతీయ రోజున బెల్లం, శనగలు, నెయ్యి, ఉప్పు, నువ్వులు, దోసకాయ, బియ్యం పిండి, ఉద్దిన బెల్లం మొదలైన ఆహార పదార్థాలను దానం చేయడం శుభప్రదం। ఇది లక్ష్మీమాతను ప్రసన్నం అవుతుంది। తల్లి అన్నపూర్ణ ఆశీర్వాదం కుటుంబం మొత్తం మీద ఉంటుంది। పుస్తకాల విరాళం అశయ తృతీయ నాడు పుస్తకాలు లేదా విద్య సామాగ్రిని దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు। ఈ రోజున మతపరమైన విషయాలపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు పంచాంగ దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు। కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆమె అనుగ్రహాన్ని ప్రసాదించడానికి అశయ తృతీయ నాడు దానం చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి। అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి।